మీరు నీతులు వల్లిస్తారా, మీరు అనకూడదు ఆ రకంగా మాట్లాడతారా? ఎంతవరకు సబబు? నేను ఈరోజున డిమాండ్ చేస్తున్నా, మీ కంటిలోని దూలాన్ని అట్టే పెట్టుకొని ఎదుటి కంటిలో ఉన్న నలుసు కోసం ప్రయత్నం చేస్తున్నారు, నలుసు ఉందని ప్రచారం చేస్తున్నారు. అందుకే నేను మిమ్మల్ని వైఎస్ గోబెల్స్ రెడ్డి అని పిలుస్తాను రేపటి నుంచి. గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. నేను అందుకే ఈరోజున డిమాండ్ చేస్తున్నా, మీ ఢిల్లీ వెళ్ళింది పర్లేదు, ఇక్కడ ఆందోళన చేసింది పర్వాలేదు, మీ మీద 11 ఛార్జ్షీట్లు ఉన్నాయి, సిబిఐ 5 ఛార్జ్షీట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వేసింది, వీటన్నిటిలో మీరు ఎందుకు కోర్టుకు హాజరవటం లేదు? సమాధానం చెప్పండి. మీ అధికారం పోయి 50 రోజులు అయింది, ఈ 50 రోజుల్లో ఎన్నిసార్లు మీరు కోర్టులకు వెళ్ళారు? అంతకుముందంటే ముఖ్యమంత్రి అన్నారు ఏదో లక్షలు ఖర్చు అవుద్దు అన్నారు, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని కోర్టుల్ని మాయ చేశారు, మభ్యపెట్టారు, మోసం చేశారు. ఈ 50 రోజుల నుంచి ఎన్నిసార్లు కోర్టులు కట్టండారు? ఎందుకు అటెండ్ అవ్వట్లేదు? స్టిల్ మీరు న్యాయస్థానాల్ని మభ్యపెడుతూనే ఉన్నారా? న్యాయస్థానాలకు అబద్ధాలు చెబుతూ ఉన్నారా? అరే మీ దుంపదగ్గ ఎప్పుడు ఫస్ట్ ఛార్జ్షీట్ ఎప్పుడని మీ మీద వచ్చింది? 31/3/2012 పాత్రికేయ సోదరులారా, మీరు కూడా ఈ పెద్ద మనిషి, ఇన్ని నీతి పన్నాలు పలుకుతున్న పెద్ద మనిషి పైన ఫస్ట్ ఛార్జ్షీట్ వాజ్ ఆన్ 31 మార్చ్ 2012, 29,050 కోట్లు ఇతని కంపెనీలో అన్యాయకాంతంగా వచ్చినాయని చెప్పి ఛార్జ్షీట్. రెండవ ఛార్జ్షీట్ 23/4/2012 రెండవ ఛార్జ్షీట్ వేశారు. జగన్ కంపెనీలోకి 66,30,00,000 రూపాయలు అన్యాయకాంతంగా పెట్టుబడులు వచ్చినాయని చెప్పి. మూడవ ఛార్జ్షీట్ 7/5/2012 అంటే మే 7వ తారీఖున, ఇందులో జగతి పబ్లికేషన్స్లో 9,99,00,000 అక్రమంగా పెట్టుబడులు పెట్టారు. విశాఖపట్నంలో రామ్కీకి భూములు ఇస్తే ఆయన 10 కోట్లు పెట్టాడట. ఇవన్నీ మీద ప్రూవైనాయండి. వాట్ ఈస్ ద క్విట్ ప్రోకో? సుస్పష్టంగా ప్రూవ్ అయింది క్విట్ ప్రోకో, బియాండ్ ఆల్ రీజనబుల్ డౌట్స్ క్విట్ ప్రోకోని ఎస్టాబ్లిష్ చేశారు సిబిఐ ఈ కేసుల్లో. 4వ ఛార్జ్షీట్ తమ్ముడు 31/8/2012, ఇందులో చాలా కూడా 4,000 ఎకరాలు 28,000 ఎకరాలు ఇచ్చారు వ్యాన్ పిక్కి. 854 కోట్లు మీ కంపెనీలో పెట్టారని, 854 కోట్లు నిమ్మగడ్డ ప్రసాద్ గారని మీ సొంత మనిషి 28,000 ఎకరాలు ఆయనకి ఇస్తే మీ కంపెనీలో పెట్టుబడి పెట్టారు. వాట్ అబౌట్ 5వ ఛార్జ్షీటు 8/4/2013 అంటే నెక్స్ట్ ఇయర్ 2013లో జగన్ కంపెనీలో 205 కోట్ల పెట్టుబడులు, 205 కోట్లు అన్యాయకాంతంగా పెట్టుబడులు అండి. 6వ ఛార్జ్షీట్ 10/9/2013 ఇందులో వచ్చారు రంగారెడ్డి జిల్లాలో కాగ్నా నది నుంచి ఇండియా సిమెంట్స్కి అక్రమంగా 10,00,000 గ్యాలన్ల నీటిని నిబంధనలు ఉల్లంఘించి కేటాయించినందువల్ల మీ కంపెనీలు అక్రమంగా పెట్టుబడులు పెట్టారు ఇండియన్ సిమెంట్స్ వాళ్ళు. 7వ ఛార్జ్షీట్ 10/9/2013 కడప జిల్లా కమలాపూర్ ఎర్రగుంట్ల మండలాల్లో 2,037 ఎకరాల సున్నపరాయి అక్రమంగా భారతీయ సిమెంట్స్ కేటాయించారు. భారతీయ సిమెంట్స్ ఎవరిది? మందే కదా, గోపిల్స్ రెడ్డి గారు మందే అది. 8వ ఛార్జ్షీట్ 10/9/2013 జగన్ కంపెనీలో 68 కోట్ల అక్రమ పెట్టుబడులు, అనంతపురం జిల్లా యాడికి తాడిపత్రి మండలాల్లో 231 ఎకరాల ప్రభుత్వ భూములు అక్రమంగా పెన్నా గ్రూప్కి కేటాయించినందుకు వాళ్ళు ఇచ్చింది మీకు నజరానా 68 కోట్ల రూపాయలు. 9వ ఛార్జ్షీట్ 17/9/2013 వేశారు శంషాబాద్లో 250 ఎకరాలు అక్రమంగా ఇందూ టెక్ జోన్కు కేటాయింపు, జగన్ కంపెనీల్లో 15 కోట్ల రూపాయలు పెట్టుబడులు. 10వ ఛార్జ్షీట్ 17/9/2013 అనంతపురం జిల్లాలో
8,844 భూమి లేపాక్షి నాలెడ్జ్ హబ్కు అక్రమంగా కేటాయింపు, 50 కోట్లు జగన్ కంపెనీల్లో పెట్టుబడులు. ఏంటండి ఇదంతా? 11వ చార్జ్షీట్, 17/9/2013 హిందూ గ్రూప్కు హౌసింగ్ స్కీమ్ కేటాయించి జగన్ కంపెనీలో పెట్టుబడులు తీసుకున్నారు 70 కోట్ల రూపాయలు. ఈ 11 చార్జ్షీట్లు నేను సంక్షిప్తంగా చెప్పాను. నేను ఇన్ని చార్జ్షీట్లు ఇన్ని కోట్లు కొట్టేసిన మీకు ఈ రకంగా మాట్లాడే నైతిక హక్కు ఉందా? ప్రజలు పొరపాటున మీ అబద్ధం మాటలు, అసత్యం మాటలు, అసాధ్య వాగ్దానాలు నమ్మి 2019 అధికారం ఇచ్చారు. ప్రజలందరూ తెలుసుకొని తొక్కి నారదీశారు మొన్న ఎలక్షన్లో మిమ్మల్ని, సారీ మీ పార్టీని 11 సీట్లకు పరిమితం చేశారు. అది అర్థం చేసుకోకుండా ఊరికే గోబెల్స్ ప్రచారం చేస్తారు 31 రాజకీయ హత్య జరిగిందని. ప్రశాంతంగా ఉంది రాష్ట్రం, శాంతి భద్రతకు లోపం లేదు రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడంతో పోలీసు వ్యవస్థ కూడా అలర్ట్ అయింది. మీ ప్రభుత్వంలో లాగా లేదు ఇప్పుడు పోలీసు వ్యవస్థ. న్యాయాన్యాయాలు గమనించి చట్టబద్ధంగా వ్యవహరిస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 6 చార్జ్షీట్లు వేసింది మీ మీద, వాటికి మీరు కోర్టుకు అటెండ్ అవ్వట్లేదు. నేను అందుకే ఈ రోజున అడుగుతున్నా, డియర్ జగన్మోహన్ రెడ్డి గారు, ఇలియాస్ గోబెల్స్ రెడ్డి గారు, క్రమం తప్పకుండా కోర్టుకు వెళ్ళండి, కోర్టులో మీ నిర్దోషత్వాన్ని నిరూపించుకోండి, అప్పుడే మీరు ఇటువంటి నీతి పలుకులు పలకాలా. అంతేగాని మీ కంట్లో దూలం పెట్టుకొని ఎదుటి కంట్లో నలుసు గురించి ప్రస్తావించొద్దని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీకు తెలియజేస్తూ ఉన్నారు.